ఈ మధ్య చాలా మంది పీపుల్స్ సిఎస్సికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు సిఎస్సి కొత్తగా తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మనం చేస్తే సిఎస్సి ఐడి వస్తుంది, ఏ విధంగా మనం సర్వీసులు ప్రారంభించవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు. అయితే ప్రాసెస్ అనేది ఇంతకుముందులా లేదండి, ప్రాసెస్ అనేది మారిపోయింది అనమాట కంప్లీట్గా. ఈ ప్రాసెస్ మారిన తర్వాత అసలు ఏ విధంగా మనకు వస్తుంది అనేది నేను చూసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆ విధంగా మీరు అంటే కొత్తగా ఎవరైనా ఇప్పుడు సిఎస్సి ఐడి తీసుకుందాము, నేను సర్వీసులు చేస్తాను అనుకున్నవారు ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ అంటేనే ఎవరికి తెలిసేది కాదనమాట. ఇప్పుడు కామన్ సర్వీసెస్ సెంటర్ లేకపోతే కొన్ని పథకాలకి మనం అప్లై చేసుకోలేని పరిస్థితి అనమాట. సెంట్రల్లో ఇప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయండి, రాను వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ పథకాలకు అన్నింటికి మనం అప్లై చేయాలంటే సిఎస్సి అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. సిఎస్సి సెంటర్ నుంచే మనం అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేసినాక మాకు కమిషన్ కూడా ఇస్తారనమాట. అప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఒక ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంటేనే చాలు అనమాట ఆ సిఎస్సి ఐడి అనేది వచ్చేది. రాను వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ టీఈసీ ఎగ్జామ్ అని చెప్పేసి పెట్టారనమాట. అది డైరెక్ట్గా మనం ఆన్లైన్లో ఫీజు కట్టుకొని ఆన్లైన్లోనే ఇంటి దగ్గర ఉండే మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అందులో 10 మాడ్యూల్స్ ప్లస్ ఫైనల్ ఎగ్జామ్ వెబ్ క్యామ్ ముందు రాయాలన్నమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ రాను ఏమైంది, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమన్నారు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అన్నిటికీ మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. పాన్ కార్డ్ లాగిన్స్ తీసుకున్నా, అలాగే ఈ సిఎస్సి ఐడికి లేదంటే ఐఆర్సిటిసికి దేనికైనా సరే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇంకా రాను ఏమైందంటే ఈ టెక్నాలజీ పెరిగిన కొలది చాలామంది అప్లై చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఐఐబీఎఫ్ సర్టిఫికేట్ కూడా దీనికి మ్యాండేటరీ అయితే చేశారనమాట. అసలు మనం ఐఐబీఎఫ్ సర్టిఫికేట్ ఎందుకు రాసేవాళ్ళం, బీసీ పాయింట్ కోసం అనమాట. అంటే బ్యాంక్ మిత్ర పాయింట్ కోసం ఆ సర్టిఫికేట్, ఆ ఎగ్జామ్ రాసి ఆ సర్టిఫికేట్ సంపాదించుకున్న తర్వాత మనం మినీ బ్యాంక్ అని తీసుకొని అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సిఎస్సి రిజిస్ట్రేషన్కి కూడా ఇదైతే మ్యాండేటరీ చేశారు. అంటే మీకు ఇప్పుడు టీఈసీ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఐఐబీఎఫ్ సర్టిఫికేట్, ఈ మూడు ఉంటేనే మీరు సిఎస్సి రిజిస్ట్రేషన్కి అయితే చేసుకోగలరనమాట. ఇక మిగతావన్నీ మన దగ్గర ఉన్నాయే, పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత ఓటర్ ఐడి, ఎడ్యుకేషన్ డాక్యుమెంటు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి. కానీ ఈ మూడు కూడా మనం సంపాదించాలంటే ఫీజులు కట్టాలి, ఎగ్జామ్స్ రాయాలన్నమాట. అయితే ఓవరాల్గా టీఈసీ ఎగ్జామ్కి 1500, తర్వాత ఐఐబీఎఫ్ ఎగ్జామ్కి ఒక మించుమించుగా 1000 రూపీస్ అయితే అవుతుంది అనమాట. అంటే 2500 రూపాయలు ఓన్లీ ఫీజులకి మాత్రమే మనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇందులో మనం అన్నీ కూడా సొంతంగానే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఐఐబీఎఫ్ అనేది ఖచ్చితంగా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మాత్రమే మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఫీజు డీటెయిల్స్ మీకు సిఎస్సి వ్యాలెట్ నుంచి మాత్రమే కట్టాలి. ఎవరైనా మీలో రాయాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి, నేనైనా మీకు అప్లై చేసి పెడతాను. అయితే ఈ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, మనం సిఎస్సికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మీకు డెమో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక 10 to 15 డేస్లో మీ మెయిల్కి అయితే సెండ్ అవుద్ది అనమాట. ఇప్పుడు చాలా త్వరగా అయితే ఇస్తున్నారు సిఎస్సి ఐడి, వచ్చిన తర్వాత మీకు వెంటనే యాక్టివేట్ అవ్వదండి. కొంత టైం అయితే పడుతుంది, అంటే ఇంకొక 10 రోజులు టైం అయితే పడుతుంది. దాని తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, వ్యాలెట్ పిన్ను ఇవన్నీ కూడా ఉంటాయి, చిన్న షార్ట్ సర్వే ఉంటుంది, అవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, 4 వీడియోస్. అయితే ఇంకా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మా విలేజ్లో ఆల్రెడీ సిఎస్సి సెంటర్ ఉంది, మాకు వస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వస్తుందండి, మేజర్ పంచాయతీ అయితే ఆ విలేజ్ పాపులేషన్ బట్టి మీకు రెండు కూడా ఇస్తారు సిఎస్సి సెంటర్స్. అయితే మినిమమ్ సిఎస్సికి, సిఎస్సి సెంటర్కి ఈ రెండింటికి మధ్య దూరం ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్లు ఉండేలాగా అయితే చూసుకోండి, అప్పుడు మాత్రమే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మరి సిఎస్సి ఐడి వచ్చిన తర్వాత మాకు ఆధార్ సెంటర్ వచ్చేస్తుందా, తర్వాత బీసీ పాయింట్ వచ్చేస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బీసీ పాయింట్ అయితే మీకు అందులో అవసరం లేదండి, మీకు డీజీపీ లైట్ ఉంటుంది అనమాట, అందులో మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అమౌంట్ విత్డ్రాల్ కానీ ఇలాంటివి, అలాగే ఐఆర్సిటీసీ వస్తుంది, అందులో మీరు 1000 రూపీస్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు చైల్డ్ ఆధార్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే మీకు డీజీపీలోని సిఎస్సిలోని ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేసినప్పుడు, ఎక్కువగా మీరు బాగా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు చైల్డ్ ఆధార్ కూడా సిఎస్సి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మినిమమ్ మనం నెలకి ఒక కనీసం 100 ట్రాన్సాక్షన్లు అయినా సరే చేయాలన్నమాట సిఎస్సి నుంచి, లేదంటే ఏ క్షణంలో అయినా సరే ఐడియా అనేది బ్లాక్ అవ్వచ్చు, ఆపేయచ్చు కూడా, నాకు చెప్పలేము అనమాట. యూజ్ చేయకపోతే ఏదైనా అంతే కదా.
అయితే ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పెట్టారనమాట ఇంతకుముందు, అంటే మాకు సిఎస్ ఐడి ఇస్తామన్నారండి, వాళ్ళు 10,000 కట్టమంటున్నారు, 20,000 కట్టమంటున్నారు, మేము పే చేయొచ్చా అని చెప్పేసి చాలామంది స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారనమాట. అలాంటివి ఏమి నమ్మొద్దండి. మీరు ఎగ్జామ్స్ రాయకుండా సిఎస్ ఐడి అయితే మీకు ఎక్కడి నుంచి రాదు, ఎవరు ఎవరు అలా ఇచ్చారు అంటే అది ఫేక్ అని చెప్పేసి అర్థం అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ మీరు మానుకోండి, అలాంటివన్నీ డబ్బులు ఖర్చు పెట్టి మోసపోవద్దు. మీరు పక్కగా మీరు జెన్యున్గా తీసుకోవాలి అంటే ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఖచ్చితంగా 10 to 15 డేస్లోనే మీకు సిఎస్ఐడి అనేది మీ మెయిల్కి పంపిస్తారనమాట. ఓకేనండి. దీంతోపాటు జియో ట్యాగర్ వీడియో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు అర్థమవుద్ది అనమాట, సిఎస్ఈకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి, మొత్తం అన్ని కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే. ఓకేనా. అయితే ఇక్కడ డౌన్లో మీకు ఇక్కడ టిక్ చేసుకొని జస్ట్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిఎస్ఈ అప్లికేషన్ టైప్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇండివిజువల్ అది ఒకటే ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టీఈసీ నెంబర్ అయితే ఇవ్వాలి, అంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాశారు కదా టీఈసీ ఎగ్జాము, ఆ యొక్క నెంబరు, తర్వాత ఐఐబీఎఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు అయితే ఇవ్వాలన్నమాట. సర్టిఫికేట్ నెంబర్ అయినా రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా అన్నీ ఒకటే అనమాట. ఈ రెండు కూడా ఇచ్చి జస్ట్ వ్యాలిడేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయగానే మీకు టీఈసీ నెంబర్ వెరిఫైడ్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. అందుకొచ్చి చూసారనుకోండి పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే ఫెచ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు టీఈసీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, తర్వాత ఐఐబీఎఫ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డీటెయిల్స్ అయితే ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి అనమాట. అయితే ఇక్కడ ఏం మీరేం ఇక్కడ చేయాల్సిన పని లేదు. కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి జస్ట్ సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి చాలు. చేయగానే మీ మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని చెప్పి తర్వాత మీకు ఇక్కడ అడిషనల్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత వ్యాలిడ్ చేస్తుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకు అలా చూపిస్తుంది అంటే మీరు టీఈసీ కానీ ఐఐబీఎఫ్ కానీ రాసేటప్పుడు నేమ్ అయితే ఇస్తారు కదా, యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మీరు నేమ్ అనేది ఇచ్చుంటే ఇక్కడ వెరిఫై అవుతుంది, లేకపోతే ఇక్కడ వెరిఫై అవ్వదు అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి మెయిల్ పెట్టుకుని మనం సర్టిఫికేట్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేస్తున్నాను, జస్ట్ వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆధార్ వెరిఫైడ్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేము, తర్వాత మదర్ నేము, నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ మీరు జనరల్ లేదంటే రిజర్వ్డా, అందరూ కూడా జనరల్ కింద అయితే వస్తారు కాబట్టి అది మీరు మ్యాండేటరీ అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డిజేబిలిటీ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఇంకేసి ఏమీ లేదనుకోండి నాట్ ఫిజికల్లీ ఇంపేర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఇక్కడ మీ యొక్క కన్సిస్టెన్సీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కానీ అంటే ఓపెన్ అవ్వలేదనుకోండి ఇక్కడ ఓల్డ్ డిస్టెన్స్ అయితే పెట్టండి, పెడితే మీకు వస్తాయన్నమాట ఇందులోనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఫస్ట్ డోర్ నెంబరు అండ్ విలేజ్ నేమ్ రాయండి, తర్వాత మండలం నేమ్ అయితే రాయండి, నెక్స్ట్ పంచాయతీ ఏమైనా ఉంటే దాని పక్కనే రాయండి, కిందన వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా రాయండి ఇక్కడ. ఓకేనా. తర్వాత కొద్ది కిందకు వస్తే కియోస్క్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. అంటే మీ యొక్క సెంటర్కి సిఎస్ఈ సెంటర్కి మీ షాప్కి ఏదైతే పేరు పెడుతున్నారో ఆ పేరుని ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లతో అయితే రాయాలన్నమాట. ఓన్డా లేదంటే రెంటా లేదంటే గవర్నమెంట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు అనమాట. ఒకవేళ ఓన్ అయితే కనుక ఓన్ అని చెప్పేసి పెట్టుకోండి. నెక్స్ట్ లొకేషన్ టైప్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ రూరల్ అర్బన్ అని, అంటే మీరు పెట్టే ఆ షాప్ సిఎస్ఈ సెంటరు రోడ్ల కింద వస్తుందా అర్బన్లో వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు రోడ్లను చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మళ్ళీ ఇక్కడ స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ పర్మనెంట్ అడ్రస్లో ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో మీ సిఎస్ఈ సెంటర్ ఉండే అడ్రస్ కూడా అదే అయి ఉండాలన్నమాట. ఓకేనా. రెండు ఒకటే డిస్ట్రిక్ట్స్ ఇస్తేనే తీసుకుంటుంది, వేరే వేరేగా అయితే తీసుకోదు. తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పినట్టుగానే కన్సిస్టెన్సీ కానీ మీకు ఓపెన్ అవ్వలేదనుకోండి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే పెట్టండి,
ఇందులోని. ఓకేనా, ఓల్డ్ డిజిట్స్ పెడితే మీ పాత జిల్లాలు పెట్టారు అనుకోండి, మీ కన్సిస్టెన్సీ ఏదనేది ఇందులో చూపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ కూడా మీకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్స్ అంటే ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, విలేజ్ నేమ్ కూడా గ్రామ పంచాయతీ పేరు మీరు మాన్యువల్ గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత కొద్ది కిందకు వచ్చాక కియోస్క్ అడ్రస్ అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు, అక్కడ షాప్ నెంబరు అయితే అడుగుతున్నారు. ఫస్ట్ రో లో మనకి షాప్ నెంబర్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక కియోస్క్ అడ్రస్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, ఆ విలేజ్ నేమ్ అయితే రాయండి. తర్వాత కింద మండలం పేరు అయితే రాయండి, పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నింటిలోనే కూడా మాకు జిల్లా ఓపెన్ అవ్వట్లేదు, తర్వాత మా పంచాయతీ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏం లేదండి, ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఈ మీ కన్సిస్టెన్సీ కానీ ఓపెన్ అవ్వకపోతే ఓల్డ్ జిల్లాలు పెట్టి చూడండి, లేదంటే న్యూ జిల్లాల్లో ఓపెన్ అయితే అలా అయితే చేసుకోండి అంతేనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు మీకు ఈ పేజ్ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు ఈ పేజీ సెకండ్ పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది అథెంటికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తారు, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తారు, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తారు. అలాగే పాన్ నెంబర్ కూడా అనమాట. చూడండి ఇక్కడ పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేసాను, జస్ట్ వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీకు పాన్లో ఏ విధంగా నేమ్ ఉందో ఆ నేమ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పాన్ మ్యాచ్ 100% సక్సెస్ఫుల్ అయితే రావాలి, 90% వచ్చినా ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక్కడ ఈ హీడ్ బై అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి మీకు ఈమెయిల్ ఐడి పాన్ డీటెయిల్స్ వెరిఫై అయిపోయిన తర్వాత అంటే వ్యాలిడ్ అయిపోయిన తర్వాత మీకు ప్రతి స్టెప్ కూడా ఇలా టిక్ అయితే వస్తాయన్నమాట, ఒకవేళ కంప్లీట్ అయితే కనుక. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, బ్యాంక్ డీటెయిల్స్లోకి అయితే వస్తారు. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడు ఇక్కడ ఎంట్రీ చేసి జస్ట్ వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. నెక్స్ట్ అకౌంట్ టైప్ సేవింగ్ కరెంట్ అకౌంట్ అని చెప్పేసి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇది బిజినెస్ రిలేటెడ్కి సంబంధించింది కాబట్టి కరెంట్ అకౌంట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, సేవింగ్ అకౌంట్ ఇచ్చినా పర్వాలేదు. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి, వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి, వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ నామినీ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, మీ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఎవరిదైతే ఉన్నాయండి నామినీ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఈ నామినీ మీకు ఏమవుతారనేది ఇక్కడ రిలేషన్ టైప్ కూడా మీరైతే ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే మీకు ఆ యొక్క ఏరియా ఏ బ్యాంక్ ఏ విలేజ్కి సంబంధించిన బ్రాంచ్ అనేది కూడా ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది అనమాట. టోటల్గా ఎంట్రీ చేయండి, ఎంట్రీ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈపిక్ నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ అండి, మీ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మీకు ఏబిసిడిలో అయితే ఉంటాయి కదా, అదైతే మీకు తీసుకోదు, ఓన్లీ నెంబరంగా ఇవ్వండి సరిపోద్ది. తర్వాత ఇక్కడ ఆధార్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది, బ్రౌజ్కి వెళ్ళి అప్లోడ్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే ఫైల్ సెలెక్ట్ చేశారో తీసుకుంటుంది. ఇది 1 MB లోపులో మీకు PDFలోని JPG ఫార్మేట్లో కూడా ఉండొచ్చు. తర్వాత అప్లికెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు పాన్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ ఫ్రంట్ పాస్బుక్ కానీ లేదంటే క్యాన్సిల్ చెక్ కానీ ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బీసీ సర్టిఫికెట్, ఇందాక మీకు ఐఏబిఎఫ్ సర్టిఫికెట్ ఉంది కదా, ఒకవేళ మీకు ఇంకా సర్టిఫికెట్ రాకపోతే కనుక స్కోర్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి. మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే స్కోర్ కార్డ్ అయితే అక్కడ ఇస్తారు కదా, అదైనా మీరు అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓటర్ ఐడి పిక్ అంటే అది ఫోటో అనమాట, ఓటర్ ఐడి ఫోటో మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్ ఏంటి, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ఎస్సీయా లేదంటే ఇంటరా డిగ్రీ అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా, అంటే ఇక్కడ మీరు ఇంటర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టీఈసీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఆప్షనల్, మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట, ఇక్కడ ఇది కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ కానీ ఉందనుకోండి దాన్ని కూడా అప్లోడ్ చేసి ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ అయితే మీకు ఆప్షనల్ అనమాట, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ కింద మీకు ప్రీవ్యూ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంటుంది, టిక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు టోటల్గా అంటే మీరు ఫైల్ అవ్వగానే మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట పాపప్. ఓకేనండి, నెక్స్ట్ మీకు అప్లోడ్ అయిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా కనిపిస్తాయి మీకు కొద్ది కిందకు వస్తే కనుక. ఒకవేళ మీరు ప్రీవ్యూ చూసుకోవాలనుకోండి అప్లోడ్ అయిందో లేదనేది ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ప్రీవ్యూ చూసుకోవచ్చు, ఒకవేళ డిలీట్ చేస్తే డిలీట్ చేసుకోవచ్చు.
మళ్ళీ పైన మీకు ఆ బ్రౌజ్ ఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంది, దీని మీద టిక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక ఫైనల్ స్టెప్ అనమాట, కంగ్రాచులేషన్ అని చెప్పేసి మీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది, మీ మెయిల్కి కూడా సెండ్ అవుద్ది, అలాగే మీ ఫోన్ నెంబర్కి కూడా వస్తుంది అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుద్ది, లేదంటే ప్రింట్ అనేది తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ లెటర్స్ ఫినిష్ అని చెప్పేసి అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట, మనం ఫోన్లో అయితే చేయాలి, ఇది సిస్టంలో చేయడానికి అయితే అవ్వదు. ఫైనల్గా ప్రింట్అవుట్ తీసుకుంటే పీడిఎఫ్ ఈ విధంగా వస్తుంది అనమాట, ఇందులోనే మీకు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మనం సిస్టంలో అయితే చేయాలండి, చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్లో అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఫోన్లో ఏం చేయాలి అంటే, జియో ట్యాగ్డ్ వీడియో అని చెప్పేసి మనం ఉన్న లొకేషన్ దగ్గర నుంచి అసలు మీరు ఆ లొకేషన్లో ఉన్నారా లేదా అనేది వాళ్ళకి తెలియడం కోసం, అలాగే సిఎస్సి ఐడి త్వరగా రావడం కోసం అనమాట మనం ఈ జియో ట్యాగ్డ్ వీడియో అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎక్కడైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో అక్కడి నుంచి మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. వెనకాల అంటే బ్యాక్ సైడ్, మీ బ్యాక్ సైడ్ సిఎస్సి బ్యానర్ అయితే మీరు ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత మీరు ఈ వీడియోని ఎలా రికార్డ్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మీరు మొబైల్లో ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఆ యాప్ది, సిఎస్సి యాప్ అని చెప్పేసి మీరు టైప్ చేశారనుకోండి, మీకు ఫస్ట్లో అయితే వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి యాప్ని. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. కింద మీకు సైన్అప్ అని చెప్పేసి ఉంటుంది, ఓకేనండి. కింద మీకు సైన్అప్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట, చదువుకోండి. ఇందులో మీకు జియో ట్యాగ్డ్ వీడియో సెల్ఫ్గా అప్లోడ్ చేయమని చెప్పేసి ఉంటుంది అనమాట, ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, ఇందాక మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వచ్చింది కదా అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్యూర్ కోడ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఇక్కడ మీరు ఒక 6 డిజిట్స్ కోడ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి, ఏదో ఒక 6 నెంబర్లు అయితే పెట్టుకోండి. తర్వాత ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో రిజిస్ట్రేషన్కి ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ క్యాప్చర్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్యాప్చర్ వీడియో అని చెప్పేసి ఇంకొక విండో అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, వీడియో ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే ఇందులో రికార్డ్ అవుద్ది అనమాట, ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిపోద్ది. ఒక A4 పేపర్ తీసుకొని దాని మీద మీ పాన్ నెంబరు అండ్ మీ అప్లికేషన్ నెంబర్ అంటే రిఫరెన్స్ ఐడి వచ్చింది కదా, ఆ రెండు కూడా మీకు రాయాలన్నమాట. ఇందులో ఏం లేదండి, జస్ట్ మీరు ఒక A4 పేపర్ అయితే తీసుకోండి. A4 పేపర్ తీసుకున్న తర్వాత మీ బ్యాక్ సైడ్ సిఎస్సి బ్యానర్ అయితే ఉండేలాగా చూసుకోండి. సిఎస్సి బ్యానర్కి ముందు నించున్న తర్వాత A4 పేపర్ మీద మీ పాన్ నెంబరు అండ్ రిఫరెన్స్ నెంబరు ఈ రెండు కూడా రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయండి. రాసిన తర్వాత ఇలా పట్టుకోండి, A4 పేపర్ ఇలా పట్టుకున్న తర్వాత మీరు చెప్పాలన్నమాట, నా పేరు చెప్పాలి, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పవలసి ఉంటుంది అని చెప్పిన తర్వాత ప్లీజ్ ప్రాసెస్ మై అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరైతే మీ చెప్పవలసి ఉంటుంది అనమాట. నా యొక్క సిఎస్సి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేయండి అని చెప్పేసి చెప్తే మీకు 10 సెకండ్స్ వీడియో అనమాట డైరెక్ట్గా మీకు అప్లోడ్ అయిపోతుంది. అందులోని మీరు A4 పేపర్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ రికార్డింగ్ బటన్ అయితే మీరు ఇలా క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అడిగిన తర్వాత మీరు దాన్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. వెనకాల మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా సిఎస్సి బ్యానర్ అయితే ఉండాలి, కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోండి. జస్ట్ ఇలా పట్టుకొని మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా పాన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా ఖచ్చితంగా రాయాలి, అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి కూడా రాయాలన్నమాట. ఇంత మీకు రికార్డ్ బటన్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి మీకు మైక్రోఫోన్ అలౌడ్ అని చెప్పేసి కనిపిస్తుంది, అంటే మైక్రోఫోన్ అలౌ చేయాలి, ఓకే అని చెప్పేసి క్లిక్ చేసాక ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే అప్లోడ్ అయిపోతుంది. అది మీరేం చేయాల్సిన లేదు, డైరెక్ట్గా ఆ 10 సెకండ్స్ వీడియో రికార్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని అంతటా అదే అప్లోడ్ అయితే అయిపోతుంది. అక్కడితో మీకు కంప్లీట్ అయిపోయినట్టే. దానికంటే ముందు మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేసుకొని ఇదంతా కూడా మీరు ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. వితిన్ ఇలా చేసిన తర్వాత మీకు 10 టు 15 డేస్లో మీ మెయిల్కి సిఎస్సి ఐడి అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వెంటనే యాక్టివేట్ అయితే అవ్వదండి, కొంత టైం అయితే పడుతుంది. ఓవరాల్గా మీకు ఏంటంటే 1 మంత్ టైం అయితే పడుతుంది అనమాట. తర్వాత మీరు పాస్వర్డ్ రీసెర్చ్ చేసుకుని కొద్ది షార్ట్ సర్వే ఉంటుంది, అవన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియోస్. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, వాలెట్ పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే మన షార్ట్ సర్వే వీడియో అది కూడా మీకు ఇస్తాను. చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా సిఎస్సి నుంచి సర్వీసులు అనేది కొనసాగించవచ్చు. అక్కడ నుంచి మీకు అర్థమైంది అనుకుంటాను.
దీని ప్రకారంగా మీరు సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. చూస్తే దానికి రిలేటెడ్గా సంబంధించింది, అంటే టీఈసీ తర్వాత ఈ షార్ట్ సర్వే వీడియో, నెక్స్ట్ ఐఏబీఎఫ్కి ఈ విధంగా రాయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది. మీలో ఎవరైనా ఇంకా ఐఏబీఎఫ్కి అప్లై చేయాలి అంటే ఒకసారి నాకు కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఆ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి, అప్లై చేసి పెడతాను. టీఈసీ సర్టిఫికేట్కి అయితే మీరే అప్లై చేసుకోవచ్చు, మీరే రాసుకోవచ్చు అనమాట. అది మొత్తం టోటల్గా ఆన్లైన్. ఓకే, మరి ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.